హలో ఎవ్రీవన్, నేను మిలతి కాణి. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ మన వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రెసిపీ వచ్చేసి బ్రోకలీ అండి. సో చాలామందికి బ్రోకలీ అంటే తెలుసు, తెలియదు కూడా. తిన్నవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ బ్రోకలీ గురించి మనం కొన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందామండి. నాకు తెలిసినవి కొన్ని షేర్ చేసుకుంటాను మీతో. బ్రోకలీ అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళైతే తప్పకుండా తమ డైట్లో అయితే ఉండేలాగా చూసుకుంటారు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరికొంతమందికి అసలు బ్రోకలీ అంటే ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా తెలియదు. కానీ ఈ బ్రోకలీ మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే కలిగి ఉన్నాయి. కొలెస్ట్రాల్ను తగ్గించడం, బరువు తగ్గడానికి చాలా బాగా సహకరిస్తుంది. బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్లు వచ్చేసి సికేఏ, పొలెట్, పొటాషియం, ఫైబర్, ఇలా చాలా రకాల పోషకాలు కలిగి ఉన్నాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి దరిచేరకుండా సహాయపడతాయి. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. నాకు తెలిసిన కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బ్రోకలీ వచ్చేసి కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి. ఇలా ఆవిరి పైన అయితే ఉడికించుకోవాలండి, మరి మెత్తగా కూడా ఉడికించుకోవద్దు, ఆవిరి పైన మాత్రమే ఉడికించుకోవాలి. ఈ బ్రోకలీ వచ్చేసి వాటి పచ్చ అంటే పచ్చ పువ్వులా ఉంది, అది కాకుండా వాటి కాడలు, లాతగా ఉన్న కాడల్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ లేదా కడాయి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసేసుకోవాలి. ఏంటి, గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనుకోవచ్చు, సూపర్గా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ మసాలాలు వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, ఒక ఇలాచి, పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, ఒక లవంగ తీసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి అవి చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు మీ దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ అవైలబుల్లో లేకపోతే, లేదా పచ్చిమిర్చి పేస్ట్ ఇష్టం లేక చిన్న చిన్న ముక్కలుగైనా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసేసి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కారం వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ ఉంటుంది అంతే అండి. సో నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా, మీరు మాత్రం మీ కారానికి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కొంతమంది స్పైసెస్ కూడా తింటారు, కొంతమంది తక్కువ స్పైసెస్ తింటారు కదా. సో నేనైతే మీడియం స్పైసీ లాగా అయితే చేస్తున్నాను అనమాట. ఈ బ్రోకలీ వచ్చేసి 1-2 మీడియం సైజ్ టమాటాలని వేసేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని 1-3 నిమిషాల్లో టమాటాలు అయితే మగ్గిపోతాయి. ఆపరేట్ టమాటాలు కాబట్టి కొంచెం టైం పడుతుంది సో మగ్గడానికి. అవే నార్మల్ మన నాటు టమాటాలు అయితే తొందరగా మగ్గిపోతాయండి. సో ఈ విధంగా మనం మగ్గించుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అంటే నేను వేసిన పచ్చిమిర్చి పేస్ట్ కారానికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే మంచి గడ్డ పెరుగు, కమ్మటి పెరుగు వేసుకోవాలండి. పుల్లగున్న పెరుగు వేసుకుంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో పెరుగు అనేది చూసుకొని వేసుకోండి. అలాగే మనం ఆవిరి మీద ఉడికించుకున్న బ్రోకలీని ఇందులో వేసేసుకోవాలి. సో మనం ఎక్కువ టైం పట్టదు, ఇంకా కొన్ని వాటర్ వేసేసుకుంటే వేసుకోండి. కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకునే వాళ్ళు కొన్ని వాటర్ని వేసేసుకోండి. నాకైతే ఈ గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే బ్రోకలీ వేసుకునేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. అలాగే 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మసాలా అనేది ఈ బ్రోకలీకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆవిరి మీద కూడా ఉడికించుకున్నాం కదా, ఈ కర్రీ కూడా చాలా తొందరగా కూడా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది చూడడానికి అచ్చం క్యాలీఫ్లవర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది తీసుకోవాలా వద్దా, వండాలా వద్దా, ఎలా ఉంటుందో ఏమో, ఇది తింటారో తినరో అనుకున్నా. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మన డైట్లో ఉండాలండి, కంపల్సరీగా ఉండాలి. వెయిట్ లాస్, ముఖ్యంగా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోండి. 1 వీక్ ఒకసారన్నా, 15 డేస్కి ఒకసారన్నా మీ డైట్లో చేర్చుకోండి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బ్రోకలని మీరు కూడా తప్పకుండా వాడండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతి, పుల్క ఎందులో కన్నా సూపర్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన లతికా ఛానల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.